వార్డు పరిధిలో గల ప్రభుత్వ జంతు సంరక్షణ హాస్పిటల్లో డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రేబీస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేబీస్ నిరోధక టీకాలు పలు కుక్కలకి వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పాల్గొని పర్యవేక్షించి మాట్లాడుతూ, జంతువులంటే ఇష్టపడని వారు ఉండరు, మనుషులు ప్రేమ కురిపించాలి కానీ ఎంతో విశ్వాసం కుక్కలు చూపిస్తాయని తెలియపరుస్తూ, అయితే చాలామంది అవగాహన లోపంతో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాటి ద్వారా వ్యాధుల బారిన పడుతున్నారని, మనిషికి సంక్రమించే వ్యాధులకి రక్షణగా ఏటా జులై 6వ తేదీన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని, అంతేకాకుండా ప్రతిరోజు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని, పెంపుడు కుక్కలను వాటి యొక్క యజమానులు తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే వీధిలో తిరిగే కుక్కల్ని కూడా ప్రభుత్వం సేకరించి వాటి యొక్క రక్షణ కూడా చూస్తూ ప్రజల ప్రాణాల్ని కాపాడవలసిందిగా కోరుతూ, అలాగే ఈ యొక్క హాస్పిటల్ శిథిలావస్థలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ వద్దకు తీసుకుని వెళ్ళగా వెంటనే హాస్పిటల్ని సందర్శించడం జరిగిందని, ఆయన పెద్ద మనసుతో సొంత నిధులతోనైనా కట్టిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, త్వరలోనే షిప్ యార్డ్ మేనేజ్మెంట్ వారి అనుమతులతో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది కుక్కల యజమానులు పాల్గొన్నారు. ప్రపంచ ఎన్నికల దినోత్సవం సందర్భంగా ప్రతి కుక్కలకి మన పెంపుడు కుక్కలకి సంబంధించి అందరికీ వాళ్ళ కుక్కలకి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ తేదీన 6వ తేదీన ఈ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ప్రతి ఏరియాలో ఇండస్ట్రియల్ బెల్ట్ 7 వార్డులు ఉన్నాయి. పరిశ్రమ ప్రాంతంలో 7 వార్డులు కూడా అనేక పశువులకు సంబంధించి ఆవులు కానీ గేదెలు కానీ అనేక జంతువులు మరి ఈ హాస్పిటల్కి రావడం ఆయన అనిల్ గారు వాటికి అనిల్ గారు వాటికి ప్రదర్శించి చేసి వాటికి ఎంతో మేలుకని కలుగుతుంది కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో కుక్కలు కూడా అనేక ఉన్నాయి. ఆ కుక్కలకు కూడా ప్రతిదీ కూడా ఆయన దగ్గర చూపించి వాటి యోగక్షేమాలు తెలుసుకొని వారి యజమానులకి వాటి సురక్షణ కోసం ఏ విధంగా పాటుపడాలి, ఏ విధంగా ఉన్నారని సునీల్ గారు తెలియపరచడం కూడా జరుగుతుంది. అలాగే ఈ బిల్డింగ్ చుట్టాట వారి స్థలంలో ఉండడం, ఈ బిల్డింగ్ చాలా సిలవస్లో ఉండడం జరుగుతుంది. దీనికి అనేకసారి చుట్టాట యజమానులతో చెప్పడం జరిగింది, వారికి లెటర్లు ఇవ్వడం జరిగింది, వారు దాని మీద ఇంతవరకు స్పందించడం లేదు. ఈ విషయాన్ని మన ప్రయత్న నేత ఆడారి ఆనంద్ కుమార్ వారిని తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు దీన్ని ఇమీడియట్గా అవసరమైతే నా సొంత నిధులతో సరే నేను దీన్ని కట్టడం జరుగుతుంది. చుట్టాటలు ఇమీడియట్గా పరిశీలిస్తే అది వెంటనే ఇది కట్టడం జరుగుతుంది, తెలియపరచడం జరిగింది. మళ్ళీ లెటర్ పెట్టడం జరిగింది. వారు లెటర్ ఇచ్చిన వెంటనే అవసరమైతే ఆడారి ఆనంద్ కుమార్ గారు సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలియపరుస్తూ, అలాగే ఈ పక్కనే